నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ నుంచి పూరీ యాత్ర బయలుదేరానండి. పూరీ ప్రత్యేకత ప్రతిష్ట గురించి మాట్లాడుకుందాం. ఉదయం 5 గంటలకు ట్రైన్ ఎక్కిన తర్వాత 6 గంటలు తెల్లవారినప్పుడు చూడండి ఆ అందాలు ఎలా కనిపిస్తున్నాయో. చుట్టూ పచ్చదనం, అవన్నీ మాటలో వర్ణాతీతం అండి. మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇంకా ముందు ముందు చాలా విషయాలు మాట్లాడుకుందాం. సన్ టెంపుల్కి వచ్చేసామండి. ఇది కోనసన్ టెంపుల్ పూరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా స్టేట్లో ఉందండి. భువనేశ్వర్కి 65 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ కోనసన్ టెంపుల్ నరసింహదేవన్ ఆయన బిల్డప్ చేశారు 13th సెంచురీలో. దీన్ని బ్లాక్ పగోడా అని కూడా అంటారు, అంటే బ్లాక్ గ్రానైట్. సో ఈ 12 చక్రాస్ కూడా మనకి టైం ఇండికేట్ చేస్తుంది అండి, ప్రజెంట్ టైంని. అండ్ ఇక్కడ ఒక గైడ్ కూడా ఉంటారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మినిట్ హవర్స్ ఏ రకంగా ఈ చక్రాలు ఇండికేట్ చేస్తాయి అని చెప్పేసి. అని ఈ పూరి చక్రాస్ని కూడా ఈ దీని కళింగ స్కూల్ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తారు. అండ్ ఈ కోనా టెంపుల్ని డ్యామేజ్డ్ ఆఫ్ ఆర్మీ ఆఫ్ కల్పడా అని కూడా పిలుస్తూ ఉంటారండి. సో నాకైతే ఇక్కడ నుంచి అస్సలు రాబుద్ది కాలేదు. మార్నింగ్ 10 o'clock ఈ పూరి ఈ కోనా టెంపుల్ చాలా అద్భుతంగా చాలా అందంగా కనిపించిందండి. మీరు కూడా నాతో పాటు వీక్షించండి. ఎంత మాటలో చెప్పలేని వర్ణాతీతం. ఇది పూరి బీచ్లో జరుగుతున్న జాతర అండి. ఇక్కడ చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు, అలాగే లోకల్స్ కూడా ఉంటారు చాలామంది. పైగా ధనుర్మాసం కాబట్టి పిల్లలు పెద్దలు ఎక్కడి నుంచో వచ్చారండి. నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు మోస్ట్లీ. ఏంటంటే ఇక్కడ రాంచీ జార్ఖండ్ అక్కడి నుంచి ఎక్కువ వస్తుంటారండి. ఈ ధనుర్మాసంలో పూరి యాత్రని అంటే చార్థంలో ఒకటైన పూరి యాత్రని సంకర్షించుకుంటే మంచిదని చెప్పి చాలామంది వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ బ్యాంగిల్ స్టార్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మేమైతే ఫుడ్ స్టాల్స్లో అయితే నాన్ వెజ్ కూడా ఉన్నాయండి. నాన్ వెజ్ అయితే పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు, ఇంకా ఎందుకు టెంపుల్కి వెళ్తాం కదా అని నాన్ వెజ్కి వెళ్ళలేదు. సో పైగా చిల్లర తిల్లు తినేసి నేను మా విక్కీ గారు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ బయటకు వచ్చేసిన తర్వాత యాక్చువల్లీ నైట్ అయిపోయిందండి. నైట్ 9 o'clock అయిపోయింది. మేము మొత్తం సైట్ సీయింగ్ అంతా చూసుకొని సో ఎలా అయినా సార్ టెంపుల్ దర్శనం చేసుకోవాలని చెప్పి కానీ 9 o'clock కల్లా మేము పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత సో ఇదంతా బయట నుంచి చూస్తున్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఆలయం సంకర్షణండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ క్రౌడ్ చాలా ఉందండి, చెప్పాను కదా ఆల్రెడీ ధనుర్మాసం అని చెప్పి. కానీ సో చాలామంది వచ్చారు. ఎంత నైట్ అయినా యాక్చువల్లీ మేము 11 నెక్స్ట్ డే మార్నింగ్ నందన్కన్న జువాలజికల్ పార్క్ వచ్చామండి. ఇది మన వైజాగ్లో కూడా ఉంది. సో ఇక్కడ ఒడిశా వర్ది జువాలజికల్ పార్క్. ఇక్కడ రకరకాల జంతువులు కూడా ఉన్నాయి, పులి, సింహాలు, ఏనుగులు కూడా. మేము కొంతవరకే చూసాం, దగ్గర ఇది 4 acres ఉంటుందండి. అండ్ ఇక్కడ చూస్తున్నామని పులి, ఇది కబ్బ అండి. చాలా హెల్దీగా కూడా ఉంది, చాలా బలంగా కూడా ఉంది. ఒడిశా గవర్నమెంట్ 2 tigers అడాప్ట్ చేసుకోండి. సో వాటికి పుట్టిన పిల్లలు ఇవి. ఈ 2 cubs కూడా ఒడిశా గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. కావాలంటే మీరు కూడా ఒకరు అడాప్ట్ చేసుకోవచ్చు. సో మా గైడ్ అయితే మాకు 2 hours టైం ఇచ్చాడు. సో 2 hours టైంలో మీరు ఎంత తిరిగి తిరిగిరండి అని చెప్పేసి అని తిరగడం అన్నాడు. సో మేము సగం వరకే వెళ్ళాము, ఎందుకంటే జువాలజికల్ పార్క్ ఎక్కడైనా జువాలజికల్ పార్కే అని చెప్పేసి అని.
ఇక్కడ కోతిని చూశారు కదా, అచ్చం మా విక్కిగాడిలాగే ఉంది. ఈ కోతిని కూడా వీడియో తీస్తుంది ఒక కోతి. సో ఈ కోతిగోలు కాసేపు పక్కన పెడదామండి. ఇక్కడికి మేము వచ్చింది ఉదయగిరి కందనగిరి కేవ్స్ అండి. ఈ కందనగిరి కేవ్స్ ఏంటంటే పురాతనమైనవి, ఇవి కొంచెం హిస్టారికల్ ప్లేస్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ అమ్మవారి స్క్రప్చర్స్ లా కనిపిస్తున్నాయి. సో ఇవి అమ్మవారి స్క్రప్చర్స్ కాదండి, ఒరిసా కల్చర్ సంబంధించినవి అన్నమాట. సో చాలా పురాతన పడిపోయినాయి, పెద్దగా చెప్పుకోవడానికి ప్లేస్ అయితే ఏం కాదు. కాకపోతే ఇది సైట్ సీయింగ్లో ఒక పార్ట్ కాబట్టి మా గైడ్ ఇక్కడికి తీసుకొచ్చాడు. కాకపోతే కాసేపు అలా వీక్షించి నేను మా వికీగాడు తిరుగుతున్నామండి. పక్కన చుట్టుపక్కన ఒక గుడి కూడా ఉంది, ఆ గుడి దర్శనం కూడా చేసుకున్నాం. అండ్ పైకి వెళ్ళామండి, ఇది పైన టాప్ వ్యూ. సో ఈ టాప్ వ్యూలో ఏంటంటే ఇక్కడ నుంచి ఆ పురాణ రాజులందరూ బైనాక్యులర్స్ పెట్టి మొత్తం ఒరిసా స్టేట్ని అంతా చూసేవారంట, అంటే శత్రువులు ఏమైనా వస్తున్నారేమో అని చెప్పేసి అని మా గైడ్ చెప్పాడు. సో ఆ విధంగా ఇక్కడ రాజులు వచ్చి బట్టలు వచ్చి చూసేవారంట. అండ్ నెక్స్ట్ మేము లింగరాజ్ టెంపుల్కి వెళ్ళామండి. సో ఇది లింగరాజ్ టెంపుల్. లింగరాజ్ టెంపుల్ అంటే శివుని ఆలయం. ఇక్కడ చాలా వరకు జ్యోతిర్లింగాలు ఆలయాలు ఉంటాయి, సోమనాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్, కాశీ విశ్వనాథ్ లాంటిది. అలాగే శంకరాచార్య గారి గుడి కూడా ఉంటుందండి. అండ్ ఈ ప్రాణగ్రహంలో మీకు ఫోన్ ఎలా లేదండి, అందుకే చుట్టుపక్కలంతా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ దగ్గరలో మీకు కోనేరు కూడా ఉందండి, ఆ కోనేరు కూడా మీరు వెళ్ళి స్నానం చేసి గుడి దర్శనం చేసుకోవచ్చు. సో మేము కోనేరులోకి వెళ్ళలేదు కానీ మా బయట నుంచి కాలు చేతులు కడుక్కొని కోనేరులోకి వెళ్ళామండి. అండ్ చాలా వరకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ గుడి ఆచార ప్రకారం కోనేరులో స్నానం చేసి మరీ గుడిలోకి వెళ్తున్నారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పటికీ మన హిందుత్వ సాంప్రదాయాలు అందరూ పాటిస్తున్నారు, ఆ విషయంలో అందరినీ మెచ్చుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము చిల్కాలేక్ బయలుదేరామండి. పంత నివాస్ ఒడిశా టూరిజం ఉండే అది, మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. పర్ హెడ్ 350 రూపీస్ పడుతుంది. సో ఈయన మా టూర్ గైడ్ అండి. ఈయన మాకు బస్సులో పికప్ చేసుకొని చిల్కా లేక్ తీసుకెళ్తున్నారు. సో మార్నింగ్ మేము 7 o'clock ఇక్కడ నుంచి బయలుదేరామండి. అండ్ మేము చేరుకునేది యాత్రా నివాస్ సత్పద అండి. ఇది ఒక రెస్టారెంట్. ఇంకా హోటల్ బుకింగ్స్ కూడా ఇక్కడ ఆన్లైన్లో చేసుకోవచ్చు. మా గైడ్ ఏం చెప్పాడంటే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి, రిటర్న్ వచ్చినసరికి ఫుడ్ రెడీగా ఉంటుందని చెప్పేసి అన్నాడు. సో మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి రిటర్న్ మేము మ్యూజియం చూడడానికి వెళ్ళామండి. సో ఇది యాత్రి నివాస్ వాడిది మ్యూజియం అండి, అంటే చిల్కా లేక్ దగ్గరలో ఉంటుంది. సో నియర్ బై వాకబుల్ డిస్టెన్సే. సో ఆ మ్యూజియంలో ఏంటంటే ముఖ్యంగా ఈ చేపలు పీతలు క్రాప్స్ ఇవన్నీ ఎలాగా నశించిపోతున్నాయి, ముఖ్యంగా టేస్ట్ ఎలా పోతుందా అనేది ఇక్కడ చెప్పిస్తారండి. అండ్ చుట్టుపక్కల చూడండి ఎంత గార్డెన్ బాగుందో, అందంగా ఉంది. చిల్కా లాగూన్ అని అంటారండి. ఇది బే ఆఫ్ బెంగాల్కి సమీపంలో ఉంటుంది. మనసులో అయితే 1100 square meters పొడవు ఉంటుందండి. అది సమ్మర్లో అయితే 906 square meters తగ్గిపోతుంటుంది. సో ఈ చిల్కా లేక్ ఒకప్పుడు చాలా వేస్ట్ పదార్థాలతో ఉండిపోయి ఉండేదండి. ఈ ఒరిసా గవర్నమెంట్ ఈకో హైడ్రాలజికల్ టెక్నాలజీ అని చెప్పి ప్రయోగించి మొత్తం చిల్కా లేక్ అంత పరిశుభ్రం చేసిందండి. ఎందుకు అంటే ఫిషర్మ్యాన్స్కి అండ్ లోపల జీవించున్న స్పీషియస్కి అన్నిటికీ లైఫ్ స్టైల్ పెరగాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకుని బాగా డెవలప్ చేసిందండి. అండ్ మోస్ట్లీ టూరిజం స్పాట్ కాబట్టి చూస్తున్నారా, ఈ మేము షిప్ మాకు గైడ్ బోట్ ఎక్కిచ్చాడండి ఈ చిల్కా లేక్లో. అండ్ ఎక్కడ చూసినా ఈ పక్షులు అండి, ఈ పక్షుల్ని షేయాంగ్ పక్షులు అని అంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఈ సీజన్లో, ఈ మాన్సూన్ సీజన్లో వస్తూ ఉంటాయి. అండ్ ఈ పక్షులను చూడడానికి మనం ఈ చిల్కాలోకి వెళ్తామండి. అది కాకుండా ఇక్కడ డాల్ఫిన్స్ కూడా ఉంటాయండి. డాల్ఫిన్స్ చాలా అందంగా ఉంటాయి. సుమారు మాకు ఈ బోట్లో 3 గంటల సేపు తిప్పుతారండి, ఎందుకంటే బోట్ విస్తారణ చాలా పెద్దది కాబట్టి. సో ఈ పక్షులు ఏంటంటే మనం ఫుడ్ పెడితే చాలు మా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. చేతి మీద అయితే వాళ్ళవండి, మా ఇంటిగా చేపాడు కానీ. అండ్ ఈ పక్షులు మన చుట్టే తిరుగుతూ ఉంటాయి, భలే అందంగా ఉంటుందండి చూడడానికి. చుట్టూ నది అండ్ ఈ పక్షులు పైనుంచి ఎగురుతూ ఉంటాయి. అబ్బాబ్బా, ఇప్పుడు రెండు కళ్ళు సరిపోవట్లేదు.
అండ్ ఈ చిలకాలకు కూడా చాలా విస్తీర్ణ పెద్దదండి. అండ్ డాల్ఫిన్స్, ముఖ్యంగా డాల్ఫిన్స్ అండి, ఇక్కడ చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ డాల్ఫిన్స్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అండ్ అదేదో డాల్ఫిన్ మాకు కనిపించిందండి, కనిపించలేనట్టు కనిపించింది. అది కనిపించినంత వరకు ఆ బోట్ పర్సన్ తిప్పుతూనే ఉంటాడు. సో ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేయండి. దాన్ని ఆనుకున్న సమీపాన్ని 1 కిలోమీటర్ దూరంలో ఈ బీచ్ ఉంటుందండి. సో ఈ బీచ్ పేరు ఏదో చెప్పాడు మా గైడ్, అర్థం కాలేదు. ఈయనే మా గైడ్ అండి, అని చూడండి ఎంత అందంగా నవ్వుతున్నాడో. సో అయిపోయిన తర్వాత 6:30 కల్లా రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. ఇంకా అక్కడి నుంచి మా వైజాగ్కి బయలుదేరిపోయాం. సో ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందంటారా మీకు? సో సబ్స్క్రైబ్ టు ఫ్యాంటసీ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.